బాబు జగజీవన్ రామ్ 114వ జయంతి వేడుకల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం పోలమ్మ చెరువుగట్టు దగ్గరలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఉందుత్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు జగజీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి పెనుమత్స చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పుట్టినరోజు జరుపుకోవటం కూడా మరి ఎంతో గర్వకారణంగా ఉన్నది. కానీ మనకి ఏదైతే చర్చా వేదిక ఉన్నదో ఒక మనం ఇది ఆయన పుట్టినరోజు మొట్టమొదటి రోజులో ఇలా మీట్ అవటం, తర్వాత మనం ఎవరికొన్న వాళ్ళే అయితే గంగాలు ఉంటారు కదా, అదే తల్లార్పులకు అమ్మకి వెళ్ళి కట్టలేదు అంటారు, తల్లార్పులకు ఎవరికొన్న వారే దోషం పెట్టుకుని అడుగుతాడే వెళ్ళిపోతారు. అలా కాకుండా మన బాబు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏ హక్కులు అయితే ఇచ్చారో ఆ హక్కులు మనం నెరవేర్చుకునే విధానంలో ఏదైతే మనం రాజ్యాంగపరంగా మనం దాన్ని సాధించారో, ఓటు హక్కు ద్వారా అయితేనేమి, చదువు ద్వారా అయితేనేమి, మరి ఆ ఎన్నట్లు కూడా మనం అవగాహన చేసుకుని ఒకరినొకరిని అవేర్నెస్ క్యాంపులు ఇప్పుడు మళ్ళీ ఈ కొన్ని కొన్ని డిస్కోర్స్ కూడా మనం జర్నాడాలి అంటే అవి అక్కడ దూరం తొలగిపోవాలి అంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సెంటో రెండో సెంటో మూడో సెంటో ఏదో ఒక ఆదివారం పూట మనం అన్ని మత ఉద్యోగస్తులే కాకుండా మొత్తం కూలి పని చేసుకునే వాళ్ళు కూడా మొత్తం పార్టీ ద్వారం దాకా కూడా మనందరం ఆహ్వానించి ఈ బాబా జయంతి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా కానీ మరి ఆయన చేసిన సేవలు కొనేవాడి ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు మరి బాబు జయంతి గారి జయంతిని మరి ప్రభుత్వం ద్వారా జరుపుకోవాలి. అటువంటి దాఖలు ఈ మండలంలో లేకపోవడం వల్ల చాలా విచారకరణం. అయితే మేమున్నామంటూ ఉద్యోగస్తు సంఘానికి మరి టీచర్స్ ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా మరి ఇక్కడికి వచ్చి మరి ఈ బాబు